ప్రపంచ కప్ లో భాగంగా ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా భారత్ తో జరుగుతున్న సెమీఫైనల్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత బౌలర్ల ధాటికి కివీస్ కుదేలైంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 67 పరుగులు చేయగా రాస్ టేలర్ 67 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మిగిలిన బ్యాట్స్మెన్స్ ఎవరు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. న్యూజిలాండ్ బ్యాటింగ్ 46.1 ఓవర్లకు వచ్చేసరికి అనుకోని అతిథిలా వరుణుడు రావడంతో మ్యాచ్ నిలిపివేశారు. ప్రస్తుతం కివీస్ 46.1 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. అటు భారత్ బౌలర్లలో జడేజా, బూమ్రా, పాండ్యా, భువనేశ్వర్, చాహల్లు చెరో వికెట్ పడగొట్టారు. ఈ వర్షం ఆగిన తర్వాత మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. కాగా ఒకవేళ ఇవాళ వర్షం తగ్గకపోయినా లేదా తగ్గినా ఆటకు గ్రౌండ్ సహకరించకపోయినా రేపు మ్యాచ్ ను కొనసాగిస్తారు. ఇవాళ ఎక్కడి నుంచి ఆగిందో అక్కడి నుంచే మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అంటే 46.2 బాల్ నుంచి మ్యాచ్ మొదలవుతుంది. రేపు కూడా వర్షం వల్ల మ్యాచ్ జరిగే అవకాశం లేకపోతే లీగ్ పాయింట్ల పట్టికల్లో ఎక్కువ పాయింట్లతో ఉన్న జట్టు ఫైనల్ కు చేరుతుంది. అలా జరిగితే లీగ్ దశలో ఎక్కువ పాయింట్లతో ఉన్న టీమిండియా ఫైనల్ కు చేరుకుంటుంది.